వాళ్ళు ఏం చెప్పి తీసుకొచ్చారు వాళ్ళు చిత్రపూర్ సాధన సమితి వాళ్ళు పేమెంట్ పేమెంట్ కోసం పేమెంట్స్ పెంచాలని పెంచాలని తీసుకొచ్చారు కానీ అది ఏం లేదు దానికి ఆపోజిట్ గా జరుగుతుందండి అంతే ప్రాబ్లం మీకు దాని గురించి తెలియదా తెలియదండి ఇక్కడికి వచ్చినాక మాకు దాని గురించి ఆపోజిట్ అయిపోయారు అప్పుడు ఏం చేశారు మీరు ఆగిపోయారా అవునండి దాని పోలేదండి చిత్రపూర్ సాధన సమితికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మేము అనాథ కాలం నుంచి సినీ ఫీల్డ్లో మేము చాలా రెక్కల ముక్కలు కష్టం చేసుకుని మా నాన్నగారు ఎంతలాగా సినీ ఫీల్డ్కి ఒక వెన్నెముకలాగా ఆయన పనిచేసేవారండి ఆయన తెచ్చే కూలితోటే మేము ఇప్పటికీ ఇంత పెద్దలు అయ్యాం మాకు ఎప్పటి నుంచో కూడా ఒక చిన్న కోరిక సార్ మాకు ఇల్లులు లేవు వాకిలు లేవు ఏమీ లేవు ఇవాళకి మేము కమిషనర్ గారితో మాట్లాడాలనుకుంటే ఇవాళ మీకు ఈ సాధన కాదని చెప్పేసి మమ్మల్ని బయటకు పంపించే కార్యక్రమం ఏదైతే జరిగిందో మా అందరూ మా యువతంతా కూడా మేము చాలా బాధపడుతున్నాం అండి మాకంటే ఒక రెస్పాన్సిబిలిటీ అవ్వండి సార్ ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి సినీ ఫీల్డ్ ఉంది సార్ ఇవాళకి కూడా మాకు హౌసింగ్ బోర్డులోనూ నేమ్స్ ఉన్నా సరే ఇల్లు లేపడానికి కారణం మేము చేసుకున్న దురదృష్టం అండి సార్ కమిషనర్ గారు మీ అంత దయవుంచి మాకు ఈ యొక్క అవకాశాన్ని మాకు మిమ్మల్ని కలిసే అవకాశాన్ని మాకు ఇవ్వండి సార్ ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించాలని మరీ కోరుకుంటాం ఈ యొక్క ఉద్యమాన్ని మాకు ముందుకు నడిపించడానికి వల్లభనేని అనిల్ గారు మాకు స్వయంగా మాకు ఆయనైతే ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళగలరు ఆయన మాకు వెన్నుముక ఆయన మాకు జీవితంలో ముందుకు చూపించని అడగలరు ఆయన మాకు ఈ యొక్క సంకర్మాన్ని చిత్రపూర యొక్క నిర్మాణానికి ఆయన పూర్తిగా మద్దతు మాకు ఇస్తారు ఆయన మాకు మేము నమ్మే మనిషి ఆయన వంశీ గారు అనిల్ గారు అందువల్ల మీరు అనిల్ గారికి మంచి అవకాశాన్ని ఇస్తారని చెప్పి ఆయన మా ముందుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు ఈయన ధర్నా చేసే ఆయనకి రెండు ఫ్లాట్స్ ఉన్నాయి ఒక ఫ్లాట్ అమ్ముకున్నాడు మధ్యమని అనేట ఆయన రమేష్ ఆయనకు టూ ఫ్లాట్స్ అలాట్ అయినాయి అందులో ఒక ఫ్లాట్ అమ్ముకున్నాడు ఖాళీ డబ్బులు ఇచ్చి జనాలకు తీసుకొచ్చి అన్నీ మా పనులు జరిగేటన్నీ ఆపుతున్నారు సార్ మొత్తం అది 1170 ఫ్లాట్స్ దాంట్లో 400 మందికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫ్లాట్స్ మొత్తం 4600 చిల్లర ఫ్లాట్స్ ఉన్నారు సార్ ఇప్పుడు యూనియన్ నెంబర్స్ అంతా 18,000 మంది ఉన్నారు అందరికీ అయితే ఇవ్వలేరు కదా సొసైటీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి కట్టుకునే వాళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఫ్లాట్లు వచ్చినాక అమ్ముకొని బ్లాక్మెయిల్ చేసుకుంటా ఇప్పుడు కొత్త కమిటీ మీద ఆయన కూడా ఎలక్షన్లో నుంచున్నాడు ఓడిపోయాడు ఓడిపోయినాక ఇట్లాంటి పనులు చేస్తున్నాడు ఇప్పుడున్న కమిటీతో నిర్మాణాలు అయితే 100% మందికి అలర్ట్ చేశారండి వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం ఎంఐజీ 1176 ఫ్లాట్స్ దాంట్లో 400 అలర్ట్ ఇచ్చేసారు వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసినంటే పని పూర్తిగా అయిపోతుంది కాబట్టి వీళ్ళు స్పీడ్గా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి జనరల్ పార్టీ మీటింగ్ జరిగితే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అందరికి తెలిసిందే అది ఆ నిర్ణయాలు తీసుకోవద్దు జనరల్ పార్టీ మీటింగ్ జరగవద్దు అని స్టేలు తీసుకొస్తున్నారు అవినీతి జరిగితే సార్ అవినీతి జరిగితే చట్టాలు ఉన్నాయి కేసులు వేశారు ఆల్రెడీ ఎంక్వైరీలు చేశారు దాని చేసుకుంటారు కదా పని ఆపకుండా ఎందుకు స్టేలు తీసుకొస్తున్నారు అని మేము అడుగుతున్నాం ఇప్పుడు కమిషనర్ గారు మేము అదే రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాము సార్ పని ఆపకుండా చేయండి మీరు అవినీతి జరిగితే ఏమైనా జరిగితే మీరు చట్టాల ప్రకారం ఏమైనా ఎంక్వైరీ చేసుకోండి దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం అది కాదంటే వీళ్ళకి కావాల్సింది ఏమంటే పని ఆపాలా రోడ్డు మీద ఉండాలి మేము అందరము మేము డబ్బులు కట్టి ఉన్నాం అక్కడ అందరికీ మా గోల్డ్లు అన్ని కుదబెట్టుకున్నాం మేము ఏం కావాలి ఇప్పుడు పని జరుగుతలేదు ఇప్పుడు ఎంఐజీ మొత్తం ఆగిపోయింది మా పరిస్థితి ఏంది మా డబ్బులు కట్టి ఉన్నాం మేము మాకు ఇల్లు వస్తలేవు రెంట్లు కట్టుకుంటున్నాం మేము డబ్బులు ఇంటికి కట్టి ఉండి మేము రెంట్ కట్టుకున్నాం బయట ఉండి మా పరిస్థితి ఇలా అర్థం కావట్లేదు ఎంతసేపు వీళ్ళు కేసులు వేస్తున్నారు పోతున్నారు కేసులు వేస్తున్నారు పడుకున్నారు ఇంట్లో వాళ్ళకి వెనకాల ఎవరో డబ్బులు ఇస్తున్నారు అది మా పరిస్థితి ఏంటని మేము రిక్వెస్ట్ కమిషనర్ రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాం మేము ఇప్పుడు పని ఆపి కూర్చున్నారు అంతే ఇంకా స్టేలు తీసుకొచ్చి అది ప్రాబ్లం మాది సార్ చిత్రపురి సాధన సమితి అని పెట్టారు కదా వాళ్ళంతా డూప్లికేట్ అండి వాళ్ళు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి డబ్బు దండుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అది చెల్లుబాటు అవ్వట్లేదండి వల్లభనేని అనిల్ గారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలి ఎలా వీళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేయాలి ఇల్లు అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్లాక్మెయిల్ చేసి నాకు ఇంత ఇస్తావా అంత ఇస్తావా నాకు ఈ ప్లాట్ ఇస్తావా ఆ ప్లాట్ ఇస్తావా అని చెప్పేసి రకరకాలుగా బ్లాక్మెయిల్ చేస్తున్నారండి ఆల్రెడీ ఆ చిత్రపురి సాధన సమితిలో ఉన్నటువంటి మద్దినేని రమేష్ అనే వ్యక్తికి రెండు ఫ్లాట్లు ఉన్నాయండి రెండు ఫ్లాట్లో ఒక ఫ్లాట్ ఆల్రెడీ అమ్మేసుకున్నాడు అమ్మేసుకొని మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరినీ ఏదో కొంతమంది ఒక 4-5 మెయిన్గా 4-5 మెంబర్స్ కార్డులు ఉండేవాళ్ళు వాళ్ళ 4 వేసుకొని మీకు ఏదో ఇల్లు ఇప్పిస్తానో అది ఇప్పిస్తానో మభ్యపెట్టి వాళ్ళందరినీ వెనకాల వేసుకొని తిరుగుతున్నారు ఇందాక వచ్చి ధర్నా చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరినీ కూడా మనిషికి 500 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చారండి స్వయంగా వాళ్ళే ఆ విషయం మాతో చెప్పారు మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళందరూ కూడా జూనియర్ ఆర్టిస్టులు 4-5 ఉన్నారండి మిగతా వాళ్ళంతా కూడా జూనియర్ ఆర్టిస్టులు కారు వాళ్ళు వాళ్ళంతా కూడా నాన్ మెంబర్స్గా షూటింగ్లు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మాకు తెలిసిన వాళ్ళే ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళే వాళ్ళు దాని కొత్త మొహాలు ఏం లేదు వాళ్ళందరూ ఏంటో మీరు ఎందుకు వచ్చారు అని అంటే ఆల్రెడీ మేము ఒక 50 మందిని
పక్కకు పిలిచాము. ఏరా ఎందుకు వచ్చారా మీకంటే గాంధీ భవన్లో ఏదో ధర్నా ఉందంట, ధర్నా కోసం వచ్చామన్నా అని చెప్పి చెప్పారు. ఎవరు చెప్పారు ఏం చెప్పారా అంటే మంచిగా 500 ఇస్తానారన్న, ఖాళీగా ఉన్నాం ఈరోజు, పని లేదు కదా అందుకని వచ్చామంటే, అరే పిచ్చోళ్ళారా ఇది గాంధీ ఏదో కాంగ్రెస్ ధర్నాను కాదు, ఇది చిత్రపురి కాలనీకి సంబంధించిన దాని గురించి చేస్తున్నారంటే మాకు తెలియదు అన్న, ఈ విషయం తెలియదు మాకు అని చెప్పేసి అన్నారు. అంటే మరి ఏంటి మీరు మీరు 500 కోసం వెళ్తానంటే మీరు వెళ్ళండి మీ ఇష్టము, ఇది మాత్రం గాంధీ కాదు. మేము ఇప్పుడు సార్కి ఇప్పుడు ఏంటంటే సార్ వీళ్ళు మంచి చేసే వాళ్ళు అయితే కనుక పనులన్నీ నిజంగా తొందరగా జరిగేటట్టు చేసి వాళ్ళందరికీ ఇప్పుడు వలంజన అనిల్ గారు ఏదైతే పనిచేస్తున్నారో వాళ్లకు హెల్ప్ చేసి వాళ్ళకి తోడ్పాటును అందించి తొందరగా ఇల్లు పూర్తి అయ్యేటట్టుగా వీళ్ళు సహకారం అందించాలి. కానీ వీళ్ళు అలా కాదు, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పని చేస్తుంటే ఆ చేస్తున్న పనిని ఆపడానికి రకరకాలుగా పూటకొకేసేస్తున్నారు, పూటకొకేసేసి పని ఆఫ్ చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ పని చేయడానికి డబ్బులు లేవు, సొసైటీలో డబ్బు లేదు. డబ్బు లేకున్నా సరే నానా బాధలు పడి నానా ఇబ్బందులు పడి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో ఎవడో కాళ్ళు ఏళ్ళో పట్టుకొని ఏదో చేస్తున్నారు పని నడిపించడానికి. కానీ ఆ పనిని కూడా వీళ్ళు మధ్యలో వచ్చి అడ్డుగట్టలేసి పుల్లలేసి నాలుగు రోజులకు కేసు, నాలుగు రోజులకు కేసు. ఆ కస్తూరి శ్రీనివాస్ అనే వ్యక్తికి ఆల్రెడీ ఇల్లుంది, ఎల్ఐజీలో ఇల్లుంది, అన్నీ ఉన్నాయి, అంత బాగానే ఉన్నాడు. ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి ఎంతో కొంత ఇంకా మా భాషలో చెప్పాలంటే ఎంతో కొంత డబ్బు తెంగాలి, ఇదే ఆలోచన, ఇదే ఇది తప్ప వేరే ఆలోచన లేనే లేదు వాళ్ళకు. మద్దినేని రమేష్ అనే వ్యక్తి కూడా అసలు ఆ వ్యక్తి అయితే మరి దారుణం, వాళ్ళ యూనియన్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ యూనియన్ అతంది, ఆల్రెడీ ఆ యూనియన్లో ఫ్రాడ్ చేశాడని చెప్పేసి అతన్ని ఎలక్షన్లో నిలబడకుండా 2 సంవత్సరాలు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఆయన బయట ఉన్నాడు, ఏం అర్థం అవ్వట్లేదు డబ్బు ఏం చేయాలి. ఆల్రెడీ 2-3 సినిమాలు తీశాడు ప్రొడ్యూసర్గా, సినిమాలు తీసి 4-5 కోట్లు దెంగబెట్టుకున్నాడు డబ్బులు, 4-5 కోట్లు పోయినాయి, పోయితే ఆయనకు మైండ్ పనిచేస్తలేదు. నేను అప్పనంగా నేను కూర్చున్న చోటే, ఇంట్లో కూర్చున్న చోటే నాకు డబ్బు రావాలి, ఎలా రావాలి ఏంటి అని ఆలోచించాడు. ఆలోచించి ఈ రకంగా వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే డబ్బు వస్తుంది నాకు, వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే డబ్బు వస్తుంది అని చెప్పేసి 4 వేసుకొని తిరుగుతున్నారు తప్ప ఇదంతా కూడా మొత్తం డూప్లికేట్ అండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు మా కళ్ళ ముందు. నేను మాట్లాడాను అందరు కమిటీ గిమిటీ ఏముండదండి, బాగా చిత్రపురి కాలనీ మెంబర్స్ మేము, మాది ఆ కమిటీ ఈ కమిటీ కాదు, మాది చిత్రపురి కాలనీ మెంబర్స్. జరుగుతున్న పనిని ఆపకూడదు. నా పేరు ఆనంద్ రెడ్డి అండి. జరుగుతున్న పనిని ఆపకూడదు అనేది మా కోరిక. పని అయిపోయిన తర్వాత అందరం కలిసి వెళ్దాము, ఎక్కడ ఏం జరిగింది అన్నారు మొత్తం అందరం కలిసి ధర్నా చేద్దాము. చేంజ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇప్పుడు మొత్తం ఆర్టిస్టులు 18,000 మంది ఉన్నారు. ఇప్పుడు అందరికి ఎక్కడికి వెళ్ళిస్తారు ఫ్లాట్, సొసైటీ అప్పుడు కట్టుమంటే కట్టలేదు, ఇప్పుడు వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మొన్న జనరల్ బాడీ మీటింగ్ నడవాలి, స్టే చేశారు వీళ్ళు, ఇక్కడికి వచ్చి ఏమో ఫ్లాట్లు కావాలి, న్యాయం కావాలని కొట్లాడతారు, వెనకాలకి వెళ్ళి ఇట్లా చేస్తున్నారు. మాకు ఫ్లాట్లు కంప్లీట్ అయ్యేది ఆపుతున్నారు వీళ్ళు. ఒక్కటే అండి ఉద్దేశం, ఏం లేదండి. మేము సార్ దగ్గరకు వచ్చింది, జనరల్ బాడీ మీటింగ్ జరగకుండా స్టేలు తీసుకొస్తున్నారు వీళ్ళు. దయచేసి ఆ పని మాత్రం మానుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా, అవినీతి జరిగిందన్నా, ఏమనుకున్నా చట్ట ప్రకారం ఏం పోవాలో అది చేస్తారు. దయచేసి మమ్మల్ని, మేము అందరూ రోడ్డు మీద ఉన్నాము, దయచేసి మా రోడ్డు మీద లాక్కండి. మేము డబ్బులు కట్టి ఉన్నాము, గోల్డ్ అని కుదబెట్టుకుని ఉన్నాము. దయచేసి మీరు అర్థం చేసుకొని ఆ స్టేల జోలికి వెళ్ళమాకండి అంతే. నా పేరు సురేష్. నాకు ఎంఐజీలో ఫ్లాట్ ఉంది, దాదాపు మేము డబ్బులు కట్టి కూడా 10 ఏళ్ళు అయిపోతుంది. నేనే కాదు చాలామంది పూర్తి అమౌంట్ అక్కడ పే చేసి పాపం హౌసింగ్ లోన్ ఈఎంఐలు కట్టుకుంటూ, ఇల్లు దొరక్క రెంట్లు కట్టుకుంటూ కుటుంబాన్ని పోషించలేక చాలామంది ఉన్నారు. దాని గురించి ఏమవుతుందంటే, ఈ మధ్య ఎలక్షన్స్ జరిగి 1 ఇయర్ బ్యాక్ కొత్త కమిటీ ఒకటి ఏర్పాటు జరిగింది, ఏర్పాటు చిత్రపూర్లో. వాళ్ళు బాగా మెజారిటీతో గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇమీడియట్గా దాదాపు వర్క్ స్టార్ట్ చేసి, ఎంతో కాలం నుంచి ఆగిపోయిన వర్క్ని స్టార్ట్ చేసి 400 కుటుంబాలని అందులో చేర్చారు. 400 కుటుంబాలకు ఇచ్చేసారు, హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల తత్మ వాళ్ళల్లో కూడా ఉత్సాహం వచ్చేసి, వాళ్ళు బాగా చేస్తున్నారు ఇప్పుడు కమిటీ అని రిక్వెస్ట్ చేసి, వాళ్ళతో చెప్తే రిక్వెస్ట్ చేస్తే కమిటీ దగ్గర డబ్బులు లేకపోయినా ఎక్కడి నుంచో తెస్తున్నారు. వాళ్ళని చోట తెస్తున్నామండి, మేము మా ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకొని తెచ్చి చేస్తాము, పూర్తి చేస్తామన్నంటే మాకు కూడా నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరి మేము వాళ్ళది ఫ్రీక్వెంట్గా వాళ్ళతో టచ్లో ఉండి చేస్తూ ఉంటే, దాదాపు ఒక్కొక్క బ్లాక్లో 200 మంది, 150-200 మంది తోటి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మాకు అందరికీ నమ్మకం ఏర్పడిపోయింది. ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయన్న? అందులో 1176 ఎంఐజీవి, 170 ఏమో రో హౌసెస్. రో హౌసెస్ కూడా ఆగి ఉన్నాయి, వాటి గురించి మరి పెద్దగా ఇది లేదు. కాబట్టి ఎంఐజీ వాళ్ళే మిడిల్ క్లాస్ పీపుల్. అంటే ఇంతకుముందు ఆ కాలనీలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి కొంతమంది ఇంకో వర్గం ధర్నా చేశారు, దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు మీరు ఏమి చేయబోతున్నారు ఇక్కడ? అవకతవకలు జరిగిన మాట వాస్తవమే, అందరికీ తెలిసిందే. దాని మీద ఎంక్వైరీలు వేసుకుంటున్నారు, కోర్టులకు వెళ్ళారు. అది ఆ సిస్టమ్ అనేది మనం ఇక్కడ ధర్నా చేసి ఒక రోజులో కంప్లీట్ అవ్వదు. దానివల్ల ఏం జరుగుతుందంటే, అడ్డం పట్టడం వల్ల ఈ సొసైటీ పనులు ఆగిపోతున్నాయి. ఈ ఇప్పుడున్న వర్క్ అంతా ఆగిపోతుంది, ఇమీడియట్గా ఆగిపోయింది. మొన్న కోర్టులో నుంచి ఏదో స్టే తెచ్చారంట కొంతమంది, దానివల్ల ఇమీడియట్గా వర్క్ ఆగిపోయింది.
వర్క్ చేయట్లేదు. కమిటీ దగ్గర సొసైటీ దగ్గర డబ్బు లేదన్న విషయం అందరికీ తెలుసండి. తెలిసినా కానీ ఎక్కడి నుంచో చేస్తున్నారు, మొత్తానికి వర్క్ చేస్తున్నారనే తెలిసింది. పూర్తి చేస్తాము, ఈ రెండు నెలల్లో మీకు ఇచ్చేస్తాము అని అనుకుంటుండగా మళ్ళీ వర్క్ ఆగిపోయింది. అందరూ ఇప్పుడు దిగులు పడి, ఇప్పుడు ఎంఐజీ సభ్యులు దాదాపు 500 కుటుంబాలు, వాళ్ళందరూ గొడవ. ఇప్పుడు ఎట్లా మేము ఎప్పటికి వెళ్ళాలి? ఇప్పటికే దాదాపు 10-15 సంవత్సరాలు అయిపోయింది. 20 లక్షల రూపాయలు పూర్తి డబ్బు కట్టి లోన్లు పెట్టి కట్టిన వాళ్ళు, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? డబల్ అయిపోతుంది. సాధన సమితి వాళ్ళు మంచి ఉద్దేశంతో చేసినా కానండి వర్క్ ఆగిపోతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటో మాకు తెలియదు. సాధన సమితి అంటున్నారు, ఏం సాధించాలి? వర్క్ ఆగిపోయి రోడ్డు మీద పడిన తర్వాత, ఒక్క నిమిషం మీరు మాట్లాడదు కానీ, రోడ్డు మీద జనాలందరూ రోడ్డు మీద పడిన తర్వాత ఇంకేం సాధించినట్టు? దాదాపు 500 కుటుంబాలు ఇప్పుడు 4 ఇబ్బందులు పడుతున్నాయి. వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే ఇంక సాధించింది ఏంటి? సాధించడానికి ఏదన్నా అవకతవకలు జరిగితే అందరం కలిసి పోరాడదాం అంటున్నాం. ఖచ్చితంగా దాంట్లో ఖచ్చితంగా ఏదన్నా అవకతవకలు ఎవరు చేశారు ఏంటి అనేది. మేము ఏం లేదు, ఈ వర్క్ ఆగకుండా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతున్న వర్క్ని ఆ కమిటీని ఆదేశించండి, మీరు వర్క్ జరిగే విధంగా ఆదేశించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. డిమాండ్ కాదు, రిక్వెస్ట్ చేస్తున్నాం మేము డిమాండ్ చేయడానికి అది కాదు, రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కమిషనర్ గారిని. అది ఇప్పుడున్న ఏ అయితే కుటుంబాలు అయితే ఉన్నాయో అవి రోడ్డును పడకుండా ఉండాలని.